Kamalapati Kamalakuti Pustaka Rudraksha Shastahastaputi Kamakshi Pakshmalakshi Kalita Vipanchi Vibhasi Vairinchi మంత్రానికి వెలుగు ఉంటుంది, మంత్రానికి రంగు ఉంటుంది, మంత్రానికి రూపం ఉంటుంది, మంత్రానికి శక్తి ఉంటుంది. అందుకని మంత్రం అనగా కేవలం అక్షరాల సంపుటి అనుకోరాదు. అది తెలియాలంటే సాధన బలంగా ఉండాలి. నీకు జ్ఞానం లేకపోయినా శ్రద్ధ ఉంటే తప్పకుండా మంత్ర చైతన్యం దర్శనమిస్తుంది. జ్ఞానం ఉందనే భ్రాంతితో శ్రద్ధ లేని వాడికి ఎంత జపించినా మంత్రం యొక్క స్ఫూర్తి రాదండి. ఇతనికి ఏమీ చేత కాదు. కానీ ఒకనొక శ్రద్ధ ఉంది అతని క్లియర్ అక్షరం మీద, ఒక ప్రేమ ఏర్పడింది, దానితో ప్రేమగా అక్షరాన్ని జపించాడు. ఆ తల్లి దర్శనమిచ్చించాడు ఇక్కడ. ఆ బీజాక్షర స్వరూపం దర్శనమిచ్చింది, ఇచ్చి సర్వశక్తులతో కూడిన ఆయుధాలు ఇచ్చింది. అంతేకాదు ఒక బోయవాణ్ణి ప్రేరేపించి పంపించి అతడి చేత నిర్మించబడినటువంటి దివ్య రథాన్ని కూడా ఇచ్చినది ఇక్కడ. ఇంకా అక్కడి నుంచి ఈ మహానుభావుడు నిరంతరం అమ్మని స్మరిస్తూ అమ్మ దర్శనం పొందాడు. ఇంకేమున్నది? అమ్మ ధ్యానం. ఇతడిలో ఒకనొక యోగి స్థితి ఏర్పడింది. ఇది పరిశీలించవలసింది. ఆ యోగస్థితి ఎలాంటిదంటే సుఖాలకి దుఃఖాలకి చలించకుండా ఉండడమే యోగస్థితి. అంతేకాదు స్వార్థం అనేది లేదు. నిరంతరం ద్వంద్వాతీత స్థితిలో శాంతముగా ఉంటూ విద్యలన్నీ నేర్చుకుని ఆ పవిత్రాశ్రమంలో అతడు ఉంటూ ఉన్నాడు. అమ్మవారు ఊరుకుంటారా? ఆవిడ ఇవ్వాల్సినవన్నీ ఇస్తుంది. ఆ సమయంలోనే కాశీరాజస్య సుప్రియా నామ్నా శశికళా దివ్య సర్వలక్షణ సంయుత. ఇప్పుడు ఏ కాశీరాజ్యం ముందు అనుకున్నారో ఆ కాశీరాజు సుబాహు, అతని కూతురు పేరు శశికళ. ఆ శశికళకు అనేక రాజుల వార్తలు అందుతూ ఉన్నాయి. ఇతడి యొక్క తేజస్సు విద్యలు నేర్చుకోవడం కర్ణాకర్ణిగా వ్యాపించిందంత. దాని సుదర్శనుడనే ఒక యువకుడు, నిజానికి ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాడు, చక్కటి విద్యలు నేర్చుకుని రూపవంతుడై, ఎందుకంటే అమ్మవారు అనుగ్రహం ఉంటే రూపం లేనివాడు రూపవంతుడు అవుతాడు. అనుగ్రహం పొందినప్పటికీ అన్నీ ఇచ్చింది ఆ తల్లి. అందుకని రూపవంతుడు, కీర్తిమంతుడు, పరాక్రమవంతుడై, విద్య ధర్మము వినయము తెలిసినవాడు అనే వార్తలు అక్కడక్కడ వినబడుతూ ఈమె చెవికి కూడా సోకింది. మనస్సుకి గత జన్మల బట్టి ఏ ప్రేరణలు ఉంటాయో కానీ అతడే నా పతి అనే భావం ఏర్పడింది, క్రమంగా ఏర్పడేది. అంతేకాదు ఆ తల్లి ఒకప్పుడు శశికళ నిద్రపోతూ ఉంటే స్వప్నములో ఆ జగన్మాత సాక్షాత్కరించి నీకు తగిన పతిగా నేను నిర్దేశించాను అతన్ని అని చెప్పింది. అంత చక్కగా అమ్మ ప్రేరణ. అమ్మ భక్తుడు నాకేమీ అక్కర్లేదని అనుకున్నా వాడి జీవితానికి కావలసినవన్నీ అమ్మ సమకూర్చి వాడికి తర్వాత ముక్తినిస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది అమ్మ అనుగ్రహంలో ఉన్న గొప్పతనం. ఎందుకంటే లోకయాత్రకుడు ఉంది కదా, ధర్మబద్ధంగా జీవుడు చేయవలసింది. ఆ లోకయాత్రనంతటినీ విధానముగా నడుపుతుంది కనుక లోకయాత్ర విధాయిని. ఆయన తల్లి అలా అనుగ్రహిస్తుందండి. ఈ కథలో ఎన్ని చక్కటి మెలికలు ఉన్నాయో చూడండి. ఆలోచిస్తుంటే అద్భుతాలు. నీకు తగిన వరుడు భారద్వాజాశ్రమే ద్వాలే, భారద్వాజాశ్రమంలో ఉన్నాడు అని చెప్పగానే ఒక సఖిని అక్కడికి పంపించింది. అతను ఎలా ఉన్నాడు ఏమిటో కొన్ని వివరాలు తెలుసుకుండ్రా అని. ఆ ప్రకారంగా సఖి వెళ్ళి విషయాలన్నీ తెలుసుకుని ఇక్కడికి ఏదో తోటలోకి వెళ్ళినట్లుగా, పువ్వులు కోయడానికి వెళ్ళినట్లుగా సఖి వెళ్ళి కబుర్లాడుతూ అక్కడున్న యువ విద్యార్థులతో మాట్లాడుతూ, మీ ఆశ్రమంలో ఎవడో రాజపుత్రుడున్నట్ట, ఏమిటి కథ అని అడిగితే వివరాలన్నీ వాళ్ళు చెప్పగా అవన్నీ తీసుకొచ్చి, నేను కూడా అతన్ని చూశాను, చాలా బాగున్నాడు, ఇవన్నీ వర్ణించాక శశికళ నిర్ణయించుకుంది అతడే నా పతి అని నిర్ణయించుకున్నది. ఆ సమయంలో ఈమెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు తండ్రి. అప్పుడు తగిన వరుణ్ణి వెతకాలి లేదా స్వయంవరం ఏర్పాటు చేయాలి. ఇలా నిర్ణయించుకున్నాక తల్లి వచ్చి చెప్పింది, నీకు స్వయంవరం ఏర్పాటు చేయాలని నాన్నగారు అనుకుంటున్నారు. అంటే నేను అమ్మవారి ఆదేశం చేత మనస సుదర్శుణ్ణి పతిగా వలచాను అని చెప్పగానే తల్లి వెళ్ళి రాజుతో ఆ వార్త చెప్తే వీలు లేదన్నాడు తండ్రి. ఎందుకంటే రాజ్యం లేదు, పదవి లేదు, అతడు బయటకు వస్తే చంపడానికి సిద్ధంగా అనేక మంది రాజులు ఉన్నారు, యుధాదిత్య మిత్రరాజులు అందరూ. అందుకు అతడితో వివాహం అనేటువంటిది కుదరదు అని అంటే ఆమె అతడిని తప్ప మరొకరిని వివాహం చేసుకొని నిర్ణయించుకున్నది అని అంటే మనకు ఉచితమైన రీతిలో స్వయంవరాన్ని ఏర్పాటు చేద్దాం, అందరు రాజుల్ని పిలిపిద్దాం అని నిర్ణయించుకుని స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు అతడు. చిత్రం ఏంటంటే ప్రతాపో మంత్ర బీజస్య నాణ్య కశ్చన భూపతే. మంత్ర బలం వల్ల, అమ్మ అనుగ్రహం వల్ల సుదర్శనుడి స్వప్నంలో అమ్మ సాక్షాత్కరించి శశికళ స్వయంవరానికి వెళ్ళని ప్రేరేపించింది ఆ తల్లి. అతని స్వయంవరం విషయమే తెలియదు అతనికి, అమ్మవారి ప్రేరణ. దానితో అతడు బయలుదేరి ఇచ్ఛాస్వయంవరం తత్ర చకారం రూపసత్తమః. అక్కడ చేసింది ఇచ్ఛాస్వయంవరం. అంటే రాజపుత్రి వచ్చి తను ఎవరిపై ఇచ్చ ఉన్నదో వారిని వరించాలి అని అలా ఏర్పాటు చేసినటువంటి ఆ స్వయంవరానికి
అమ్మవారి యొక్క ఆజ్ఞ మీదకి బయలుదేరాడు. అంటే తను ఏదో ఆశపడి వెళ్ళడం కాకుండా అమ్మవారి ఆజ్ఞగానే. అందుకే మహాత్ములకి అమ్మ ప్రేరణ ఇస్తుంది, అమ్మ ఆదేశించిందని వెళుతుంటారు. అందుకు వాళ్ళు మాట్లాడతారు, ఇది అమ్మ దయండి, ఇది అమ్మ ప్రేరణ అండి అని. అది మనం ఊతపదంలో వాడుతూ ఉంటాం. లోకంలో ఎవడైనా ఒక పని సాధించాడనుకోండి, భలే చేసేవేంటే నాదే ఉందండి, అంతా అమ్మదయ్యని. మీరు వెంటనే అవును లేదు, మీదేం లేదు, అంతా అమ్మదయ్యంటే వాడు కోపం వస్తుంది కూడా. నిజంగా అమ్మదయ్య అనేవాడు ఎలా అంటాడు, రామకృష్ణ పరమహంస అంటారు, అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లేని. మనము అంటాం, మనది పరమహంసది ఒకే స్థాయా? సరియైన ప్రేరణ అమ్మ ఇస్తుంది అనుకునేవాడికి సరియైన ప్రేరణ ఇస్తుంది, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మిగిలిన వాళ్ళని వాళ్ళ కర్మ తగ్గట్టుగా ప్రేరేపిస్తుంది, భక్తుడిని మాత్రం ఆవిడికి దయకి తగ్గట్టుగా ప్రేరేపిస్తుంది, ఇది తేడా తెలుసుకోండి ఇక్కడ. అందుకే భక్తుడికి వెనకాల ఎంత ప్రారంభపు కర్మలు ఉన్నప్పటికీ అమ్మని ఆశ్రయిస్తే ఆవిడ జోక్యం చేసుకుంటుంది. ఇతరుల విషయంలో కర్మానుభవమే తప్ప ఆవిడ జోక్యం ఉండదు. శరణాగతిలో ఉన్న గొప్పతనం ఇది. ఇతడు అమ్మ ఆజ్ఞని స్వీకరించి బయలుదేరాడు. ఇక్కడ ఎందరు ఎన్ని చెప్పినా ఆమె మనస్సు మాత్రం సుదర్శన మీద ఉన్నది. ఇక్కడి స్వయంవరానికి బయలుదేరాడు. ఇక్కడ స్వయంవరానికి ఇతడు రావడం చూసి యుధాజిత్తుకు చాలా కోపం కలిగింది. వీళ్ళందరూ ఇతన్ని ఏదైనా చేస్తారని కూడా అనుకున్నారు. ఆ సమయంలో కొంతమంది రాజులు, కొంచెం మంచి బుద్ధి కలిగినటువంటి వారు, ఈ సుదర్శన్ ఒకవైపు పిలిపించి, నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ నువ్వు కనబడితే చంపాలనే ఉద్దేశంతో యుధాజిత్తున్నాడు. ఇప్పుడు నువ్వు స్వయంవరంలో కనబడితే నేను సంహరిస్తాడు. ఈమె వరిస్తుందో లేదో తెలియదు కానీ ఒకవేళ వరించిందా నిన్ను సంహరిస్తాడు అతను. పైగా సంహరించాలని ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి? పైగా మేము అందరం కూడా సైన్యాలతో వచ్చాం, మా చుట్టూ రకరకాల పరివారాలు ఉన్నాయి, రక్షకులు ఉన్నారు, నువ్వు ఒక్కడి రథం తోలుకుంటూ వచ్చావు, నీకు రక్షకులు ఎవరున్నారు అని అడిగితే ఇతడు సమాధానం చాలా అద్భుతంగా చెప్తున్నాడు. ఇక్కడ ఆ మాటలు వింటూ ఉంటే ఒక యోగి ఎలా మాట్లాడతాడో మనకు కనబడుతుంటుంది. ఇక్కడ నేను కేవలం అమ్మవారి యొక్క ప్రేరణ మీదనే ఇక్కడికి రావడం జరిగింది. అతడు సంహరిస్తారంటున్నారే, అమ్మ ఆజ్ఞ లేకపోతే ఏ ఒక్కడు సంహరించలేడు, ఏ ఒక్కడు బ్రతికించలేడు. ఈ మాటలు మనకు వేదాంతాల్లా కనబడుతుంటాయి. ఎవరైనా మాట్లాడితే ఏదో చెప్పేయలేండి అనుకుంటాం, కానీ మహాత్ములు నిండు నమ్మకంతో మాట్లాడతారు ఇది. అందుకే ఈ మాటలు చాలా విశేషంగా చెప్తున్నాడు. పైగా ఇతరుపై కొంచెం సానుభూతి ఉన్నది సుబాహునికి, కానీ పిల్లనివ్వాలని బుద్ధి మాత్రం లేదు. ఎందుకంటే యుధాజిత్తు వీళ్ళందరినీ తలుచుకుంటే ఆయనకి భయం ఉన్నది, రాజ్యహీనుడు కదా అనే భావం కూడా లోపల ఉన్నది. ఇతడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో వినాలి. నిజానికి ఒక గీతను చెప్తున్నట్టు మాట్లాడుతున్నాడు. మహాత్ములు ఎలా మాట్లాడతారనేది ఇక్కడ. మీరందరూ నాపై ప్రేమతో చక్కగా చెప్పారు, అంతేకాదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదని కూడా సలహా ఇచ్చారు. ఇక్కడికి రావడం నా ఇచ్ఛతో వచ్చారనుకున్నారా? నా మృత్యు కేనచిత్ భావ్య కశ్యచిద్వా కదాచన దైవాధీనమిదం సర్వం జగస్థావర జంగమం. సృష్టిలో ప్రతిది కూడా దైవాధీనము సుమ. దైవాధీనం అంటే భగవంతుడి అధీనం అని అర్థం కాదు, జాగ్రత్తగా వినాలండి. మన దైవాధీనం అనే మాట భగవంతుడి అధీనం అంటాం, కానీ ఇక్కడ మాట్లాడుతున్నది వేదాంతం. వేదాంతం చాలా లోతుగా ఉంటుంది. దైవం అంటే కర్మ, ఇది అర్థం. దైవం అంటే భగవంతుని అర్థం కాదు. బహుశా ఎంత లోతైన నిర్వచనం హిందూ మతంలో తప్ప ఇంకెక్కడ ఉండదు. దైవం అంటే దేవుడు అనే దానికి పర్యాయ పదం కాదు. దైవం అంటే భాగ్యం, ఇది అర్థం. అమరకోశంలో దైవం అనే శబ్దం గురించి చెప్తూ దైవం దిష్టం భాగధేయం అదృష్టం అన్నాడు. నాలుగు పర్యాయ పదాలు, దైవం దిష్టం భాగధేయం అదృష్టం, ఇవన్నీ ఒకటే పదాలు. కనుక దైవాధీన విధం సర్వం అంటే అదృష్టం మీద ఆధారపడి ఉంటే అంతా అది చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ అది అర్థం తీసుకోవాలి, దేవుడు అని అర్థం తీసుకోకూడదు. అన్ని చోట్ల ఇదే అర్థం కాదు, దేవత పరంగా చెప్పినప్పుడు అప్పుడు అర్థం వేరు. ఎందుకంటే గొప్ప మాట అంటున్నాడు, పూర్వార్జితం మీ భోక్తవ్యం శుభం వా ప్యశుభం తదా స్వకృతస్య చ భోగేనా కిదృగ్భోగో విజానతాం నాహం విభేమి ధర్మిష్టాః కదాచిచ్చ యుధాజితః దైవమేవ పరం మత్వా సుస్థితోస్మి సదా నృపాః. సృష్టిలో ఎవడైనా వాడి కర్మఫలాన్ని వాడు అనుభవించక తప్పదు. చాలా విశేషమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. దాన్ని తప్పించే ప్రయత్నం ఎవరు చేయలేరు. ఇప్పుడు నేను యుధాజిత్తు చేతిలో ఓడిపోవాలనేదైనా కర్మఫలమైతే మీరెవరు తప్పించలేరు. వాడే దెబ్బతినడం కర్మఫలం అయితే అతన్ని ఎవరు రక్షించలేరు. ఇదివరకు మా నాన్న సింహం చేతిలో మరణించడం ఆయన కర్మఫలం, యుధాజిత్తు మా తాతని సంహరించడం మా తాత చేసుకున్న కర్మ. అప్పటికి వాడి కర్మ అనుకూలించింది కనుక వాడు విజయం సాధించాడు, వాడి కర్మ ప్రతికూలించింది కనుక దెబ్బతిన్నాడు. అందుకే మహాత్ములైన వారు సుఖదుఃఖాలు అనుభవిస్తున్న చలించిపోరండి. రమణ మహర్షి ఒక మాట అన్నారు, నువ్వు అనుకున్నావనేది జరగదు, నువ్వు అనుకోలేదని జరగకుండా మానదు, కాబట్టి సాక్షిగా చూస్తూ ఉండు అన్నారు. వీళ్ళని ప్రారంధవాదులు అంటారు కొంతమంది. అంటే వీళ్ళు ప్రారంధం అనుభవించక తప్పదు అనే వాదులు.
ఇందకేం చెప్పుకున్నాం, అమ్మ దైవల ప్రారంభం తప్పుతుందని చెప్పాం. కానీ ఈ మహాత్ముల అమ్మ దైవల ప్రారంభం తప్పుతుందని తెలిసినప్పటికీ కూడా ప్రారంభం అనుభవించే దేహం నేను కాదు అని స్పృహతో ఉంటారు గనక ప్రారంభం తప్పించుకునే ప్రయత్నం చెయ్యరు వాళ్ళు మహాత్ములు. సామాన్యులకు అంత స్థితి రాదు గనక ప్రారంభం తప్పితే బాగుండని భగవంతుడిని ఆశ్రయిస్తారు. ఇంతే రెండును. ఇప్పుడు ఇతర స్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది? మహాత్ముల స్థితిలో ఉంది. కర్మకు తగ్గ ఫలితం అనుభవించాలి. సుఖదుఖాలు రంగులాటంలో వచ్చిపోతుంటాయి. నిజంగా ఈ వివేచన వేదాంతులకే ఉండాలి, మనకు ఉండకూడదు అనుకుంటే మనం పొరపాటుపడ్డాం. ఎందుకంటే సుఖము దుఃఖము వస్తూ పోతూ ఉంటాయి. మనం లోకంలో ఉన్నప్పుడు ధర్మం మీద బ్రతకాలి, భగవంతుడిపై దృష్టి పెట్టాలి. అందుకు దృష్టి భగవంతుడి మీద, నడక ధర్మం మీద, ఈ రెండు ఉండాలండి. ఇక్కడ మరి సుఖదుఖాలు పట్టించుకోరు అంతే. అందుకే రాముడు వనవాసానికి వెళ్ళినా దుఃఖపడలేదు, ధర్మం సరిగ్గా చూస్తున్నా లేదో చూసుకున్నాడు. అడవులు పాలైన ధర్మరాజు కూడా ధర్మంగా ఉన్నానా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాడే తప్ప అయ్యో అడవులు పాలైపోయినా బాధపడలేదు. ఇది పెద్దవాళ్ళ చరిత్రల్లోంచి, ఇప్పుడు సుదర్శనుడు చెప్తున్న మాటలోంచి మనం గ్రహించాలి. కుర్రవాడని సుదర్శనుడు అంటున్నాడండి. ఇంకా నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉన్న కుర్రవాడు అంటున్నాడు. పురాణ కథలు వాళ్ళ చేత చెప్పిస్తున్నాడు. అలాగే ఒక ప్రహ్లాదుడు మాట్లాడతాడు, ఒక మార్కండేయుడు మాట్లాడతాడు. అంటే దైవము, భగవంతుడు, ధర్మము, జ్ఞానము ఇది పెద్దవాళ్ళకే కాదయ్యా, పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయాలని చెప్పడానికి ఋషులు పిల్లల కథలు, యువకుల కథలే చెప్పాడు తెలుసుకోండి. వృద్ధుల కథలు చెప్పలేదు. కానీ పురాణ కథలు వృద్ధులే విందురు, కానీ అందులో పాత్రలందరూ యువకులు. కొంచెం బాధ అక్కడ. ధర్మంతో కర్తవ్యాన్ని చేస్తాడు, సుఖదుఖాలకి లొంగిపోడు. సుఖదుఖాలకి లొంగిపోతే అధర్మం కూడా చేసే అవకాశం ఉంది. కనుక ధర్మబద్ధంగా ఉండేవాడు అటువంటి దృఢమైన మనస్సు ఉండాలి. అందుకే యుద్ధం చెయ్యడానికి సందేహిస్తూ వెనకడుగు వేసిన అర్జునుడికి కృష్ణుడు చెప్పింది వేదాంతం. ఈ వేదాంతంతో యుద్ధం చేయని చెప్పాడు. అంతేగాని వేదాంత అడవుల్లోకి పారిపో అని చెప్పలేదు. అన్ని రాజ్యం శాశ్వతమా, ఇది శాశ్వతమా, వెళ్ళిపో అనలేదు కదా. రాజ్యం శాశ్వతం కాదు కదా, ఎలాగో పోతుంది కదా. కాబట్టి ధర్మబద్ధంగా యుద్ధం చేయని చెప్పాడు అంతే. ఇక్కడ వైరాగ్యం కలిగితే వైరాగ్యంతో యుద్ధం చేయి, వైరాగ్యం కలగలేదు కోరికతో ధర్మబద్ధంగా యుద్ధం చేయి అంతే. ఇక్కడ ఏదో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ధర్మబద్ధమైన కోరుకుంటే తప్పేం లేదు, అది కూడా దాటిపోయిన స్థితి వేరు. కానీ దీన్ని బట్టి మనకు సుదర్శనుడు ఒకనొక యోగ స్థితిలో ఉన్నటువంటి మహాత్ముడు. అమ్మ కృప వల్ల జ్ఞానం అంత లభించింది అతనికి. నతతాహం విజానామి వైరం శోకం భయం తథా. మీరేమో యుధాజిత్తుని శత్రువు అన్నారు, కానీ నాకు ఎవరి పట్ల వైరభావం లేదు. అంత గొప్పగా చెప్పాడు. వాడు శత్రువు అనే భావం నాకు లేదు, శోకం లేదు, భయం లేదు. నిశంకమిగ సంప్రాప్త సమాజే భూభృతామిహ, నేను సందేహం లేకుండా వచ్చాను సుమా. ఏ ధైర్యంతో వచ్చావంటే భగవత్యా ప్రమాణం మే, నాకు ఆ భగవతియే ప్రమాణము, ఇంకోటి కాదు. నాణ్యం జానామి సంగత, ఈ ఒక్క మాట చాలదండి. నాకు అమ్మ తప్ప మరొకటి తెలియదు. అది అరగలిగితే ఇంకేంటి, అనుకోగలగాలి, అనగలగాలి. నాణ్యం జానామి సంగత తత్కృతం చ సుఖం దుఃఖం భవిష్యతి చ నాణ్యత, సుఖమైనా దుఃఖమైనా నాకు అమ్మ ప్రసాదమే. యథాజిత్ సుఖమాప్నోత్, ఈ యుధాజిత్ అనేవాడు సుఖంగా ఉండుగాక. నమే వైరం నృపోత్తమ, నాకు అతనితో ఏమాత్రం వైరం లేదు, ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటానని కూడా. ఎందుకంటే మా నాన్న మరణించిన తర్వాత నన్ను చంపాలని చూశాడు, మా తాతను చంపాడు, అయినా నాకు ఆయన పట్ల వైరం లేదు. ఎక్కరిష్యతి మే వైరం సప్రాప్స్యతి ఫలం తదా, ఎవడు ఏది చేస్తాడో వాడి ఫలం. నేను నాకు వైరం లేదు, వాడికి వైరం ఉందా, దానికి తగ్గ ఫలం అతను అనుభవిస్తాడు. ఎందుకంటే అమ్మ చేత రక్షింపబడే వారిని ఎవరు బాధ పెట్టదరుచుకుంటారో వారికి బాధ తప్పదు. ఇది ఒక మాట అండి, చాలా గుర్తుపెట్టుకోవాలి. అమ్మని నమ్మిన వాడు దేనికి భయపడక్కర్లేదు. ఒక్కసారి అమ్మ రక్షణలోకి వెళ్ళిపోతే వాడిని ఎవరూ ఏమీ చేయలేరు. అందుకే అమ్మవారు భక్తులు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే అమ్మ చేసింది, మరి దుఃఖం ఏంటి, ఆవిడ ఎందుకు ఇచ్చిందో నాకేం తెలుసు, నన్ను రక్షించడంలో ఒక భాగమేమో అది అనుకోవాలి. ఇక్కడ ఆ స్థితి అతనుకుంది. పైగా ఇలా అతను మాట్లాడిన తర్వాత ఆ మాటలకి ఆ మిత్రరాజులందరూ సంతోషించారు. యుధాజిత్తు వేరే వర్గం ఉంది, శత్రురాజులు. సరే నువ్వు క్షేమంగా నీకు రాజు ఇచ్చిన విడుదల నువ్వు ఉండు, రేపు పొద్దున స్వయంవరంలో మళ్ళీ కలుసుకుందామని మిత్రులందరూ తెలియజేశారు. ఇద్దరు క్షేమంగా ఉన్నాడు అక్కడ. ఆ సమయంలో ఇంకా మరో రోజు స్వయంవరం ఏర్పాటు, ఈమెని చక్కగా తయారయ్యి వరమాల పట్టుకురా అని నిర్దేశించారు. కానీ ఆ ఒక్క మాట అన్నది, నేను స్వయంవరానికి ఇచ్చగించట్లేదు నాన్న, ఎందుకంటే నాది పత్నీవ్రతం తథాకామం చరిశేహం ధృతవ్రత, నేను పత్నీవ్రతాన్ని పాటిస్తున్నాను అన్నది. పత్నీవ్రతము అంటే ఇతడు నా పతి అని నిర్ణయించుకున్నాక అతడు తప్ప ఇతర పురుషుల జోలికి భావన కూడా వెళ్ళనివ్వకపోవడం, ఇది తెలుసుకోండి ఇక్కడ. అయితే ఆ పతిగా ఎంచుకున్నది కూడా ధర్మబద్ధమై ఉండాలి, ఇది చాలా ముఖ్యమైనది. అందుకే పత్నీవ్రతం తథా కామం చరిశ్చేయం ధృతవ్రత. ఆవిడ ముందే తల్లిదండ్రులకు చెప్పింది,
ఇప్పుడు స్వయంవరానికి రమ్మన్నప్పుడు అదే మాట చెప్తుంది అంతే. ఇక్కడ పైగా మీరు అక్కడ చూపించేటప్పుడు అందరినీ చూపిస్తారు, నా వరుడు అతడే అన్నప్పుడు ఒక్కొక్కరు ముఖం చూసుకుంటూ అతడితో పోల్చి చూసుకోవాలా? కనుకనే వివాహ విధినా దేహి కన్యాదానం శుభేదినే, మీరు కానీ సరిగ్గా చేయకపోతే నేను ఆయనతో వెళ్ళిపోతాను అనకుండా సరైన సమయం చూసి వివాహము ద్వారా కన్యాదానం చేయండి అని అడిగిందిట. ఎంత సంప్రదాయం చూడండి. వెంటనే ఇప్పుడు నేను చేసేదేమిటి, రాజులందరూ వచ్చి కూర్చున్నారు, నువ్వు ఇచ్చా స్వయంవరానికి ఒప్పుకుంటావని నేను నిర్ణయించుకుని కబురు పెట్టాను, వాళ్ళందరూ వచ్చారు, ఇప్పుడు నేనేం చేసేది, వాళ్ళందరూ నాతో యుద్ధం చేస్తే ఏం చేసేది, మామేమీ చలించలేదు. వెంటనే ఆయన సభలోకి వెళ్ళి వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ మీ పాదాల మీద పడి నమస్కరిస్తూ చెప్తూ ఉన్నాను, మూర్ధనాపతామి పాదేషు రాజ్ఞాం దాసోస్మి సాంప్రతం, రాజులైన మీ అందరి పాదాలపై నమస్కరించి మీ అందరికీ దాసుణ్ణి అని మనవి చేసుకుంటూ నన్ను క్షమించమని వేడుకుంటూ ఉన్నాను. నా కుమార్తెకి ఎంత నచ్చజెప్పినప్పటికీ కూడాను ఆమె సుదర్శనుడనే వాణ్ణి వరించింది గనక నేను తప్పనిసరి ఆయనకే ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాను అని అనగానే వెంటనే లేచాడు యుధాజిత్. అక్కడ నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా, ఇలా నిర్ణయాలన్నీ మమ్మల్ని స్వయంవరానికి పిలవకముందు ఏదో చేసి ఉంటే బాగుండు కానీ పిలిచి నువ్వు ఇది చెప్పడం పూర్తిగా అవమానమే అని చెప్పగానే ఏం చేయాలో తోచక ఇప్పుడే వస్తానని వెళ్ళి మళ్ళీ చెప్పాడు. యుధాజిత్తు చూస్తూ ఉంటే మాటలకి ఆయన మచ్చికయ్యేటట్లు లేడు, వాడి పక్షమంతా భయంకరమైనటువంటి వీరులతో కూడుకున్నది, కాశీరాజ్యం మిగులుతుందా లేదా అనేటువంటి స్థితికి కూడా ఏర్పడింది, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు నాన్న సుదర్శనం మృదే చేయం వరిష్యతి యదాప్యసౌ, సుదర్శనుని తప్ప ఇంకొకరిని వివాహం చేసుకోనన్నది నా నిర్ణయం, నీ సమస్య కూడా నాకు అర్థమైంది కనుక ఒక్క పని చేయి, ఆవిడే ఇస్తోందని మంచి ఆలోచన, నువ్వు సభకు వెళ్ళి చేయవలసిన పని ఏమిటి అంటే అమ్మ నాకు ఒక ఆలోచన వచ్చింది అది విని అన్నాడు. ఏమిటంటే నేను ఒక పరీక్ష పెడతాను, అందులో ఎవరు నెగ్గితే వాళ్ళకి ఇస్తాను అని పరీక్ష పెడతాను అని, అది నా మనస్సు వరుడెవరో నిర్ణయించుకోక ముందు అయితే పరీక్ష పెట్టచ్చు కానీ వరుణ్ణి నిర్ణయించుకున్నాక పరీక్షలే పెడతావు. పైగా ఒక మాట అంటాడు, జనక మహీపతి శివధనుస్సుని పణముగా పెట్టినట్లుగా అన్నాడు, తప్పు. అప్పుడు సీతమ్మ రాముడనే వాడిని చూడలేదు, రాముడని వరించలేదు కనుక అది సరిపోయింది అక్కడ. కానీ ఇప్పుడు నేను ఇప్పటికే వరించాను అతన్ని, నువ్వు పణంగా పెట్టావనుకో ఆ పణంలో ఎవరు గెలుస్తారు, ఇద్దరు గెలిచారనుకో ఏం చేస్తావు, కాబట్టి అది కూడా కాదు, నేను నీకు ఒక ఆలోచన చెప్తాను విను, అందరికీ రేపు స్వయంవరానికి రమ్మని చెప్పు, ఇవాళ రాత్రి సుదర్శన్ని పిలిపించి మంత్రి పురోహితుల సమక్షంలో వివాహం జరిపించి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించు, రేపు పొద్దున్న రాత్రికి రాత్రే వివాహం జరిగింది అన్నాక వివాహం జరిగిపోయి ఇంకేం చేస్తారు వాళ్ళు అక్కడ, నీ మిత్రరాజులు నీకున్నారు కనుక ఇంకా ప్రమాదం ఏర్పడదు అని అంటే ఇది కొంచెం సమంజసంగా అనిపించింది. అప్పటికప్పుడు కబురు పెట్టి సుదర్శన్ని విడిది చేసినటువంటి భవనం నుంచి సుదర్శన్ని అతని తల్లిని కూడా పిలిపించాడు. పైగా ఆ మంత్రి విదల్లుడు కూడా వచ్చారు అక్కడికి, ఆయన ఈ రాజుగారికి మేనల్లుడు అవుతాడని ముందే చెప్పుకున్నాం కదా, కనుకనే వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. పైగా అమ్మవారు ఒక మాట అన్నారు, నువ్వు ఈ నిర్ణయం నేను చెప్పినట్టు చేయి, నీకేం ప్రమాదం లేదు, ఎందుకంటే వివాహం విధినా కృత్యా సంవిధాస్యతి చండికా, నువ్వు విధి ప్రకారంగా చెయ్యి, నీకేం ప్రమాదం లేదు. ఈ ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా, నాకు స్వప్నంలో అమ్మవారు చూపించినటువంటి వరుడు గనక ఆ తల్లే రక్షిస్తుంది. ఒక్క మాట, ఎన్నామ కీర్తనాదేవ దుఃఖౌఘౌ విలయం వ్రజేత్, ఏ తల్లి పేరు కీర్తిస్తే దుఃఖ సమూహం అంతా తక్షణం నశిస్తుందో ఆ తల్లి నాకు రక్షగా ఉంది గనక నీకు భయము లేదు. అంటే ఆయనకి ఎంత అమ్మపై దృఢమైన విశ్వాసం ఉందో సుదర్శనునికి అంత దృఢ విశ్వాసం ఏమికొన్నది, అందుకే తాం స్మృత్వా పరమాం శక్తిం కురు కార్యమతంద్రిత, ఆ తల్లిని స్మరించి నేను చెప్పినట్లు చేయనన్నా గత్వా వద నృపేభ్యస్త్వం కృతాంజలి పుటోద్భవై, నువ్వు వెళ్ళక్కడ కృతాంజలితో వాళ్ళకి చెప్పు, తప్పకుండా మంచి జరుగుతుంది, భవిష్యంతి తదాదేవి సాహాయం నక్కరిష్యతి, అమ్మ మనకు సహాయపడుతుంది. భక్తి యొక్క లక్షణం ఇది, దృఢ విశ్వాసం. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పినదో వెంటనే ఆయన కూడా మనసు నిబ్బరం చేసుకుని కానుకలతో సహా సుదర్శని స్వాగతం పలికి రాత్రి చక్కని సమయంలో రహస్య మందిరంలో వివాహం జరిపించాడు. వివాహం జరిపించి గొప్ప మాట అంటున్నాడు, అతని సంస్కారం అంటున్నాడు, సుభాగ సంస్కారం, వివాహం అయ్యాక నా సంపదలన్నీ నివ్వి కనుక ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండు, నేను నా సైన్యమంతా నీ వాళ్ళం అంటే ముందు వాళ్ళ తల్లికి నమస్కారం చేసి అంటున్నాడు.
అమ్మా నేను నీ దాసుణ్ణి, నా రాజ్యం సైన్యం నీది అన్నాడు. ఎంత గొప్ప మాట! ఈ కాశీరాజ్యం నీదే, నీ అనుశాసనంతో నీ పుత్రుని నువ్వు ఇక్కడ రాజుగా చూసుకో, మీకు మేము దాస్యం చేస్తాం, మా సైన్య బలగమంతా మీతో ఉంటుంది అంటే ఒక మాట అంటుంది తల్లి. అప్పుడు మర్యాదలు ఎంత బాగున్నాయి చూడండి. నవంది పుత్రీన్ రూపమాగధీవా స్తౌమీహ కిం త్వాం స్వజనం మహత్తరం. అసలు నీ ఔన్నత్యము నీ సుచరిత్ర చూస్తూ ఉంటే నేను పొగడాలనిపిస్తుంది. పొగడాలి అంటే నేను వందిమాగధులు మొదలైనటువంటి వారి తెలివితేటలు నాకు లేవు, వాళ్ళేదో చక్కగా పొగడగలరు, నేను నిన్ను పొగడలేను. కానీ అహోతి చిత్రం నృపతేశ్చరితం, నీ చరిత్ర ఎంత గొప్పది! ఎందుకంటే దరిద్రుడు రాజ్యహీనుడు అని తెలిసినప్పటికీ కూడా నువ్వు చేరదీసి మర్యాదగా వివాహం చేసి రాజ్యమంతా నీదే అంటున్నావు. గృహాణ రాజ్యం మమ సుప్రసిద్ధం, భవామి సేనాపతి రజ్యచాహం, నేనే సేనాపతిగా ఉంటానంటున్నావు. ఎంత గొప్ప విషయం! కానీ నీ యొక్క సంస్కారం చాలా గొప్పదే గాని నువ్వు వివాహం చేసావు, అమ్మాయినిచ్చావు, రాజ్యహీనుడైనా పదవి లేని వాడైనా గుణానికి ప్రాధాన్యం, పరాక్రమానికి ప్రాధాన్యం ఇచ్చావు. ఎందుకంటే సంపదలు వస్తాయి పోతాయి, కానీ ప్రతాపము గుణము శాశ్వతం, వాటిని నువ్వు దృష్టిలో పెట్టుకున్నావు. చాలా సంతోషం. మేము సాకేతపురికి వెళ్ళాలి, అయోధ్యలోనే నా కొడుకు రాజు కావాలి, అంతవరకు నేను అరణ్యంలోనే ఉంటాను, భరద్వాజమును వద్దే అంటే ఆవిడ లక్ష్యం అలా పెట్టుకుంది. సాకేతపుర్యాం ప్రతిరిష్యతి శివం భవానీ తవ సంవిధాస్యసి, మమ్మల్ని సాగనంపు, క్షేమంగా వెళ్ళిపోతాం తెల్లవారే లోపల, ఆ తల్లి నిన్ను అనుగ్రహించుగాక అని ఈమె చెప్పగానే వెంటనే మీరు దయాళువురు, మహాత్ములు, నా కుమార్తెని స్వీకరించారు అని ఈయన వినయంగా మాట్లాడాడు. ఆడ తర్వాత వాళ్ళని పంపాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే వివాహం జరిగిందన్న వార్త పొక్కిందో తెల్లవారాక యుధాదిత్యు శత్రు సైన్యాలతో మోహరించాడు. అక్కడ అతను వెళ్ళిపోతున్న త్రోవలో ఇటువైపు మిత్రులందరూ కూడాను వచ్చి వాళ్ళకి ఆశీర్వచనం పలికి వెళ్ళిపోయారు వివాహమైన సందర్భంగా. ఎందుకంటే పొద్దున్న ఎలాగో తెలుస్తుంది, ఎప్పుడైతే సుదర్శనుడు వెళుతూ ఉన్నాడో తనకున్న రథంతో తల్లితో భార్యతో వెళుతూ ఉన్నప్పుడు మేము మీ వెంట సైన్యంతో వస్తాము అని చెప్పి వెనకాల కాశీరాజు కూడా బయలుదేరాడు. సుబాహు ఎదురుగా శత్రువుని చూశాడు, మందహాసం వచ్చిందిట సుదర్శనుడి ముఖంలో. ఎంత అద్భుతమైన దృశ్యం చూపిస్తున్నారు చూడండి. జజాపైకాక్షరం మంత్రం కమరాజమనుత్తమం నిర్భయో వీతశోకశ్చ పత్న్యా సహ నవోఢయా. ఆ నూతన వధువైనటువంటి పత్నితో నిర్భయ వీతశోక, నిర్భయుడై శోకరహితుడై ఉన్నాడు. కొంచెమైనా వణకాలి కదండి, భయం లేదుట. ఎందుకయ్యా అంటే జజైపైకాక్షరం మంత్రం, అమ్మవారి యొక్క ఏకాక్షర మంత్రాన్ని జపిస్తూ తల్లిని ధ్యానం చేస్తున్నాడు. ఎందుకంటే అతనికి అమ్మవారిని ఏదో నమ్ముకున్నాను కాదు, అమ్మవారిని దర్శించాడు, అమ్మ కృప పొందాడు, అమ్మ ఇచ్చిన అస్త్రం అతని చేతిలో ఉన్నాయి. మరి ధైర్యం ఉండదని చెప్పండి ఇక్కడ? అమ్మ భక్తుడికి ఎప్పుడు ధైర్యం ఉంటుంది. అసలు భక్తుడికి భయం ఉండదు, భక్తుడికి అధైర్యం ఉండదు. లేదండి నాకు భయము భక్తి ఉన్నాయంటే భక్తి లేదని అర్థం. మరి భయం భక్తి ఉండాలి కదండి, లోకంలో వ్యవహారం ఉంది. అక్కడ భయం భక్తి అంటే అర్థం ఏంటంటే భగవంతుడికి ధర్మంగా ఉండడం ఇష్టం, నేను ధర్మంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను కానీ ధర్మంగా ఉండగలుగుతున్నానా, పొరపాటున అధర్మం చేస్తానేమో అనేటటువంటి భయం ఉందే, ఆ భయం గొప్పదే. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు ధర్మబద్ధంగా జీవించాలి. భగవంతుడికి ధర్మం ప్రీతి, దీన్ని హెల్తీ ఫియర్ అంటారు, హెల్తీ ఫియర్. ఎందుకంటే మహాస్వామి చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామి వారు మొదట సన్యాసాశ్రమం స్వీకరించినప్పుడు ఆయనకు భయం కలిగిందిట. సన్యాసాశ్రమం కఠోరమైనది, కఠోరమైన నియమాలతో ఉండాలి, ఆ నియమాలతో ఆశ్రమాన్ని నడపగలగాలి. అందుకని నియమాల్ని నడపడం విషయంలో ఎలా నడుపుతాననేటటువంటి భావన కలగడం హెల్దీ ఫియర్. దానికి ఆయనే పెట్టారు హెల్దీ ఫియర్ అని, పాజిటివ్, ది ఫియర్ ఆఫ్ పాజిటివిటీ. చాలా గొప్పది, అది ఉంటే తప్పు చేయకుండా ఉంటామండి. అందుకని జాగ్రత్తగా ఉండాలి ధర్మాచరణకి. అటువంటి భయం మంచిదే, కానీ భగవంతుడు ఉన్నాడని తెలుస్తూ ఉన్నప్పటికీ ఇంకా ఏమైపోతుందో అని భయపడడం భక్తుడికి ఉండదు. అందుకే ప్రహ్లాదుడి గురించి పరిచయం చేస్తూ గొప్ప మాట అంటాడు నారదుడు, నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి అన్నాడు. ఇక్కడ మొదటి గుణం ఏంటి? నిర్భీకుడు, భయం లేదయ్యా. అది చాలా గొప్ప విషయం, భయం లేని లక్షణం. అందుకే భయం లేని లక్షణం ఇతని దగ్గర కనబడుతుంది ఇక్కడ. అందుకే భయం లేదు, శోకం లేదు. నిర్భయో వీత చౌకశ్చ పత్న్యా సహ నవోఢయ.